తన చేసిన అభివృద్ధిని చూసి బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని మంత్రి మల్లారెడ్డి ప్రజలను కోరారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో స్థానిక కౌన్సిలర్లతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తనని ఎమ్మెల్యేగా గెలిపించిన మేడ్చల్ ప్రజలకు గత 5 సంవత్సరాలలో ప్రజల మౌలిక వసతులైన రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, మంచినీటి వంటి అనేక సౌకర్యాలు కల్పించామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మేడ్చల్ నియోజకవర్గ ప్రజలు నీటి కటకటతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాతే మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ద్వారా మంచినీటిని అందించారని మంత్రి పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఎవరిని జిమ్మిక్కులు చేసినా ముచ్చటగా మూడోసారి తెలంగాణలో కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కానున్నారని ధీమా వ్యక్తం చేశారు. మనము రాత్రి పూట తుమ్మ చెరువు కట్ట మీదకి పోతా ఉంటే మరి పురుగులున్నాయా పాములున్నాయా అనే విధంగా బుడద పొక్కలు ఉండే మరి ఈ రోజు ఆయన కారు గుర్తు ఏదైతే ఉందో అదే రాష్ట్రాన్ని సుభిక్షంగా సంతోషంగా అభివృద్ధి పథంలో పైన పనిచేయడానికి మీరంతా మరోసారి కారు గుర్తు కోటేసి మంచి రోడ్లన్నీ కూడా చేసినాం. ప్రజలకు ఏం కావాలి? మంచి నాణ్యమైన కరెంటు కావాలి. ఆ కరెంటు కూడా మేము ప్రజలకు ఇచ్చేస్తాం, ప్రజలకు అందరికి. కాబట్టి మంచిగా తాగునీరు కానీ, మంచి మన కరెంటు కానీ, రోడ్లు కానీ, ఇవన్నీ కూడా మంచి 24 గంటల కరెంటు కానీ, మంచి పోలీస్ భద్రత పటిష్టత, ఎక్కడ కూడా దొంగదంగనాలు జరగకుండా, దొంగల రవీల బాధలు లేకుండా మంచిగా చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ కేటీఆర్. ఇలా ఒకనాడు అప్పుడెట్లుండే మేడ్చల్, అప్పుడెట్లుండే మేడ్చల్, ఇప్పుడెట్లయింది మేడ్చల్. మనం అనుకున్నామా నాడు, ఇప్పుడు మా మేయర్ చైర్మన్ గారు, మా గంధారా చైర్మన్, మా కార్పొరేటర్ మా కౌన్సిలర్ రమ్మని చెప్పారు. నీళ్లు లేకుండా మనకు మేడ్చల్ ట్యాంకర్లు తిరుగుతుండే. ఇలా మన దగ్గరనే సపరేట్ జరిగారు మన మేడ్చల్ మున్సిపాలిటీ. మనకు సపరేట్ అంటే కూడా మన పరిపాలన మనదే, మన అధికారం మనదే, మన మేడ్చల్ మనదే. కాబట్టి ఈరోజు కౌన్సిలర్లు కానీ, చైర్మన్ అమ్మ కానీ, వీళ్ళందరూ కూడా ఎంత మంచిగా మాట్లాడుతున్నారు, ఎంత మంచిగా పనిచేస్తున్నారు. ఎప్పటికీ మీ దగ్గర ఉండి, మీ అందరుండి మీ సమస్యలు కానీ, ఏదైనా బోరు బాగాలేకున్నా, రోడ్డు బాగాలేకున్నా, లైట్ లేకున్నా, ఏ రాత్రి మగలు కష్టపడి మహిళలైనా సరే మీకు ఎప్పటికీ సేవ చేస్తున్నారు. కావున మీరంతా కారు గుర్తుకు ఓటేసి సమగ్ర మల్లారెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ ఉన్నాను. అనేకమైనటువంటి అభివృద్ధి దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే విస్తరించినటువంటి 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో బలహీన వర్గాల ఆశాజ్యోతి మన చామకూర మల్లారెడ్డి గారు, వేదిక పడినటువంటి చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, పార్టీ అధ్యక్షులు, సెక్రటరీ, ఇక్కడికి వచ్చేసినటువంటి మీద ఓరలో ఉన్నటువంటి కౌన్సిలర్లు, మాజీ చైర్మన్ సభ్యులు, కౌన్సిలర్లు, మన ఇన్ఛార్జ్ గోపాల్ రెడ్డి గారికి అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మనం చూసినాం 9 సంవత్సరాల కింద మంచినీళ్ల కోసం ఎంత మరి మనకు ఇంటింటికి నల్లా ఇచ్చినటువంటి దేవుడు మన కేసీఆర్ గారు. మీ అందరికీ తెలుసు కట్ట అవతల ఇప్పుడు శివకుమార్ వాడ ఉంది, కట్ట అవతల ఉన్న గుండెలో గుట్టల మీద కట్టుకున్న ఇంటికి కూడా నల్లాలు ఇప్పించండి మన కౌన్సిలర్ గారు. అవునా కాదా? సీఎం కేసీఆర్ కళ్ళల్లో ఒత్తులేసుకొని ప్రతి చెల్లెకు కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, ప్రతి అన్నకు షాజీ ముబారక్ ఇచ్చింది, 2000 పింఛన్ ఇస్తున్నాడు, రేపు 3000 ఇవ్వబోతున్నాడు, గురుకుల పాఠశాలలు పెట్టిండు మన పిల్లలకు, మనకు మంచిగా 400 సిలిండర్ ఇస్తాడు, మనకు సీఎం రిలీఫ్ ఫండ్, మనకు 10 లక్షల నుంచి 15 లక్షలు చేయబోతున్నాడు, ప్రతి మహిళలకు 18 నిన్న మహిళలకు మహిళా బీమా కింద 3000 రూపాయలు ఇస్తాడు గెలవంగానే. ఇవన్నీ కూడా మన స్కీమ్లు, ప్రజలకు సంపద పెంచుతాడు, ప్రజలకు మంచి
ఏకైక సీఎం కేసీఆర్ కాబట్టి మీరందరం కూడా మనం కేసీఆర్ నమ్మ మరువొద్దు ఎందుకంటే ఈ రోజు మా మేడ్చల్లో మా కౌన్సిలర్ల ఏరియాలలో కార్నల్ మీటింగ్ జరిగింది మున్సిపాలిటీలో దానికి మా చైర్మన్ కానీ కోఆప్షన్ మెంబర్స్ కానీ కౌన్సిలర్స్ కానీ వైస్ చైర్మన్ కానీ పార్టీ ప్రెసిడెంట్ కానీ పెద్ద ఎత్తున ప్రజలు కూడా పొద్దున్నే వచ్చేసిండ్రు వాళ్ళందరూ కూడా మాకు రోడ్లు వేపించినావు నువ్వు నాకు సొంతం డబ్బులతో కూడా రోడ్లు వేపించినావు మీరు మంచిగా గుళ్ళు కూడా కట్టించినావు మంచి పార్కులు చేపించినావు మంచి గ్రంథాలయం బిల్డింగ్ కట్టించినావు మంచి తాగునీరు ఇస్తున్నావు మంచి కరెంట్ ఇస్తున్నావు మంచిగా రోడ్లన్నీ కూడా శుభ్రంగా మున్సిపాలిటీ వాళ్ళతో పని కూడా బాగా చేపిస్తున్నాం మాకు కావాల్సిన అన్ని కూడా ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ నాలుగున్నర సంవత్సరాలలో అన్నీ క్రియేట్ చేసి మంచిగా మాకు అందుబాటులో ఉండి మీ చైర్మన్ కానీ చైర్మన్ కౌన్సిలర్స్ కానీ మా సమస్యలను కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించారు కాబట్టి మేము తప్పకుండా 30 తారీఖు నాడు మేము కారు గుర్తుకే ఓటేస్తామని వాళ్ళు కంఠపాఠంగా చెప్తున్నారు ఎందుకంటే మేము కూడా వారందరూ కూడా ఒక ఓటు వేసినందుకు వాళ్ళకు 4.5 సంవత్సరాల సంది కూడా కరోనా వచ్చినా కానీ ఎన్నో ఇబ్బందులైనా కానీ ఎన్ని అవకతవకలైనా కానీ వాళ్ళ ఇళ్ళల్లో వైద్యం కావాలంటే మా చుట్టుపక్కల మెడికల్ చుట్టుపక్కల 3 మెడికల్ కాలేజీలు హాస్పిటల్స్ మాయ ఉన్నాయి సీఎంఆర్ కానీ అరుంధతి కానీ మల్లారెడ్డి కానీ వాళ్ళకి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి పేదలకు వైద్యం అందిస్తూ వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తూ ఇవన్నీ కూడా 4.5 సంవత్సరాలు చేసుకుంటూ వచ్చినాం మేము ఏ తప్పు చేయలే ఏ లోపం చేయలే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది పెట్టలే నేను గెలిచినప్పటి సంది కూడా మా సీఎం కేసీఆర్ గారు ఆశీర్వాదంతో నా కేబినెట్ మినిస్టర్ ఇచ్చారు మనం పని చేయాలి ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి ఎప్పటికప్పుడు ప్రజలలో ఉండాలి ప్రజల మనసులల్లో మంచిగా పని చేసుకోవాలి ఆ మాట తెచ్చుకోవాలని చెప్పి ఆయన చెప్పిన ప్రకారమే మేము పని చేసుకుంటూ వస్తూ ఉన్నాం సక్సెస్ అవుతూ ఉన్నాం ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం మీరు ఒక్క ఆనాడు ఒక్క ఓటు వేసినందుకు ఇవన్నీ పనులు చేస్తాం మళ్ళా 30 తారీఖు నాడు ఒక్క ఓటు వేస్తే ఇవన్నీ కూడా పరిష్కారం చేస్తాం ఇంకా బాగా చేస్తాం మేడ్చల్ను ఒక మోడల్ టౌన్గా తయారు చేస్తాం మేడ్చల్ అంటేనే మంచి పేరుంది మొదటి సంది కూడా ఎక్కడ కూడా ఏ సమస్య లేకుండా మంచి ఫ్లైఓవర్ వస్తుంది అన్నీ వస్తున్నాయి 15 ఫ్లోర్ల బిల్డింగ్లు వస్తున్నాయి ఇక్కడ అంతా మేడ్చల్ అంటే అవుట్స్కట్లు అందరు కూడా నిజామాబాద్ వాళ్ళు కామారెడ్డి వాళ్ళు అంతా ఇక్కడనే స్థిరపరుస్తున్నారు వాళ్ళ పిల్లల చదువుల కోసం వాళ్ళ కాబట్టి మేము ఇప్పుడు క్రైస్తవ సోదరు వాళ్ళకు 2 ఎకరాల 20 గుంటలు మేము ఇచ్చినాం నేను ఇచ్చినా వాళ్ళకు గ్రేవ్యార్డ్ కోసం దానికి ఇప్పుడు కరెంట్ మీటర్ ఇప్పించినాం అన్ని ఇప్పిస్తున్నాం మార్వాడి సోదరులు ఉన్నారు 15 గుంటలు వాళ్ళకు గ్రేవ్యార్డ్ కోసం ఇస్తే వాళ్ళు బ్రహ్మాండంగా కట్టుకున్నారు వాళ్ళకు గోశాలకు కావాలన్నారు మంచిగా అది కూడా ఇస్తామని చెప్పినాం గోశాలకు కూడా 1 ఎకర జాగిస్తే మేము గోశాల పెట్టుకుంటాము మేము నవరాత్రి పూజ చేసుకుంటాము మా మేడ్చల్ మండలాల్లో 2500 దుకాణాలు ఉన్నాయి మేమందరం మీ యూనిట్గా ఉంటాం మాకు కేసీఆర్ గారు సీఎం అయినాకనే మాకు శాంతి భద్రతలు వెలిగినాయి మా దుకాణాలకు ఎటువంటి ఇబ్బంది లేదు మాల వల్ల మేము మంచి వ్యాపారాలు చేసుకుంటున్నాము మా బిల్డింగులు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు బిల్డింగ్లు వచ్చిన వద్దుగా మాకు పనులు కూడా పెరిగినాయి మా దుకాణాలలో వ్యాపారాలు కూడా పెరిగినాయి మా వ్యాపారాలు కూడా బాగా నడుస్తున్నాయి మాకు అన్నీ కూడా పర్ఫెక్ట్గా పోతున్నాయి మేము మళ్ళీ ఒక్కసారి కేసీఆర్కు భారీ మెజారిటీతో 3వ సారి ఆయన ముఖ్యమంత్రి చేస్తామని కూడా అంతా కూడా మార్వాడి సోదరులు క్రైస్తవ సోదరులు అంతా కంఠపాఠంగా చెప్తున్నారు శపథం చేస్తున్నారు నేను ఒక్కొక్క ఖాళీలా పోయినా గ్రేటర్ కాలనీలో ఎక్కడ పోయినా వాళ్ళకి వాటర్ వాళ్ళకి కావాల్సింది ఏంటి వాటర్ సరిగా ఉండాలి నీళ్లు సరిగా ఉండాలి రోడ్లు సరిగా ఆ 3 మేము ఇచ్చేసినాం వాళ్ళకి కావాల్సినవి మేము ఇచ్చేసినాం మాకు కావాల్సింది ఇప్పుడు మేము దండం పెట్టాడు మాకు 30 తారీఖు నాడు ఊరికే దయచేసి మేము పని చేస్తున్నాం పేద ప్రజలకు మంచిగా 2000 నుంచి 3000 పింఛన్ చేస్తున్నాం 1200 సిలిండర్ బీజేపీ వేస్తే మేము 400 సిలిండర్ ఇస్తామంటున్నాం ప్రతి మహిళలకు 3000 బీమా ఇస్తాంటున్నాం గెలవంగా ఆరోగ్యశ్రీ 10 లక్షల నుంచి 15 లక్షలు ఇస్తాను మనం రైతు బంధు 10000 నుంచి 16000 ఇస్తాను ఇవన్నీ కూడా సంపద పెంచుతున్నాడు మన కేసీఆర్ గారు పేదలకు పంచుతున్నాడు ఇంత పెద్ద గురు అభివృద్ధి దేశంలో ఎక్కడ కూడా లేదు కాబట్టి దయచేసి అందరికీ దండం పెడుతున్నా మంచి ప్రభుత్వం ప్రజలందరికీ కూడా మంచి సీఎం మన సీఎం మన లాంటి గురుకుల పాఠశాలలు కానీ ఇవన్నీ కూడా తెలిసిండు మన సీఎం లాంటి బస్సు దవకాలు కానీ ఇవన్నీ చేసిండు దయచేసి మీరు వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ మాయ మాటలు ఇవ్వకుండా తప్పకుండా ఈసారి 3 అవకాశం ఇస్తే మన హైదరాబాద్ మన తెలంగాణ ఇంకో అద్భుతం అవుతుంది మన సీఎం కేసీఆర్ కేటీఆర్తో అయితే మనవి చేస్తున్నారు జై తెలంగాణ జై కేసీఆర్.